బుధవారం జీవీఎంసీ 62వ వార్డులో పాడి రైతుల ఆరాధ్య దైవం నిత్య కృషివలుడు మన విశాఖ డైరీ చైర్మన్ రైతు బాంధవుడు స్వర్గీయ కీర్తిశేషులు ఆడారి తులసీరావు పెద్దకర్మ కార్యక్రమం నిర్వహించారు. 62వ వార్డులో ఉన్న గుడివాడ అప్పన్న కాలనీ ఆపోజిట్ శ్రీ సాయిబాబా దేవాలయ ప్రకటన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు స్వర్గస్థులైన కారణంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని పారిశ్రామిక ప్రాంతంకు చెందిన వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ లోదర్బాబు బాధాతప్త హృదయంతో పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ తులసీరావుకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఘనమైన నివాళులు అర్పించారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అదృష్టవశాత్తు మరి ఎక్కడైతే ఆయన మరి ఆడా తులసీరావు గారు జన్మించారో ఆయన మంచి ప్రాంతమే మా ప్రాంతం కూడా. బాలి నుంచి కూడా నేను ఆ చుట్టుపక్కల ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో నేను అవన్నీ కూడా చూశాను. ఈరోజు ఆయన చనిపోవడం భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా పాడి రైతులకు వీరందరికీ కూడా తీరం ఉంటుంది. ఈరోజు ఆయనకి 62వ వార్డులో మరి కార్పొరేటర్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మరి అనేక మంది ఆయన అభిమానుల మధ్య ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యి ఆయన నివాళులు అర్పిస్తారు. ఆయన కుటుంబానికి అభిమానులు పోరాటం ఇవ్వాలని అనేక మంచి కార్యక్రమాలు ఆడారి అమ్మ గారి ఆధ్వర్యంలో ఈ చాటుబుద్ధి ద్వారా కొనసాగించాలి. చనిపోయే ముందు రోజు కూడా ఆ చాటుబుద్ధి ట్రస్ట్ ద్వారా మరి నిరుద్యోగం ఎస్సీఎస్ మరి నిరుద్యోగం అటువంటి చాలామంది ఎస్టీ వైజాగ్ రోడ్డు అభ్యర్థులు ఎస్ఏ కాన్స్టెన్స్ కోసం కూడా ఆయన ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలు ఈరోజు ఆడారి తులసీరావు గారు మన మధ్యన లేనప్పటికి కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలు ప్రతి చోట కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడు గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా ఉంటారని చెప్పొచ్చు. మరి అదేవిధంగా ఈరోజు ఆయన అకాల మరణం చెందడం వల్ల చాలామంది ప్రజలు హృదయాలు చాలా బాధపడ్డాయి. ఎందుకంటే యలమంచిలోనే వెళ్ళి చూసేటప్పటికి చాలామంది కూడా మా దేవుణ్ణి కోల్పోయామనే ఒక వాయిస్ ఆ రోజు ఊరేగింపులో చూడడం జరిగింది. అనేక మంది ఈరోజు తులసీరావు గారు పేదవాళ్ళకి సేవా కార్యక్రమాల్లో పల్లెలేని వారికి నేత్రదాన శిబిరాలు పెట్టి అదేవిధంగా అందరికీ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిటీలు కానీ లేదంటే పేదవారికి విద్య ఆరోగ్యం అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క ట్రస్టుల ద్వారా ప్రతి సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుండి ఈ యొక్క ఆడారి తులసీరావు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేయడం మరి ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా మరవలేరు ప్రజలందరూ కూడా. మరి అదే బాటలో మరి ఈరోజు ఆడారి ఆనంద్ కుమార్ గారు ఆ ట్రస్ట్ని మరి నడిపిస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉంటారని చెప్పేసి అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ప్రతి చోట కూడా ఆడారి ఆనంద్ గారి కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మరి ఆయన గడప గడప తిరిగేటప్పుడు చాలా వరకు కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల ఏదైతే మన వాళ్ళకి పథకం రాకపోతే మరి ఆడారి ట్రస్ట్ ద్వారా మరి ఆయనకి ఉచితంగా పెన్షన్ ఇవ్వడం కూడా మా ప్రాంతంలో మా వార్డులో చాలా వరకు జరిగి మరి ఇటువంటి వ్యక్తి ఇటువంటి మరి మనం కోరుకోవడం బాధ అయినప్పటికీ కూడా మరి ఆయన అడుగుజాడలో ఆడారి ఆనంద్ కుమార్ గారు మరి నడుస్తారని చెప్పేసి మేము గట్టిగా నమ్మకం ఉంటూ 2024లో కూడా మా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆడారి ఆనంద్ గారి నాయకత్వం కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మేమందరూ కూడా ఆడారి ఆనంద్ కుమార్ గారి 2024లో ఎమ్మెల్యే చేయాలని మేము గట్టిగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము కూడా తెలియజేసుకుంటూ ఆయనకి గట్టిగా ఆనంద్ తులసీరావు గారికి నివాళులు అర్పిస్తాం. అమర్రహే తులసీరావు గారు, అమర్రహే తులసీరావు గారు, అమర్రహే తులసీరావు గారు.